कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीवेङ्कटेशाय नमः अन्नमय कीर्तनलो జానపదాలు అనే భావం తీసుకుని కొన్ని కీర్తనలు మాత్రమే ఎంచుకుని చెప్పగడం జరుగుతున్నది. ఒక్క అన్నమయ్య జానపదాలు చెప్పుకుంటేనే కొన్ని ఏళ్ళు పడతాయి. అయితే మచ్చుకి కొన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాం. అందులో చందమామ పాటల్లో అతి ప్రసిద్ధమైనటువంటి పాట ఇది. తల్లి తన పిల్లవాడికి గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే అని పిలవడం ఒక అలవాటు తెలుగునాట. అది అన్నమయ్యకు పూర్వకాలం నుండి ఉండేదా, అన్నమయ్యతో ప్రారంభమయ్యేదా చెప్పలేం. మొత్తానికి ఉన్నదాన్నే అన్నమయ్య మరింత గొప్పగా మలచి అందించాడనుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఈ చందమామ రావో జాబిల్లి రావో అని పల్లవిది. ఇది అన్నమయ్య పాట. ఈ పదంతో తెలుగునాట నిలిచిపోయినది. ఇక్కడ ఆ తల్లి ఎవరు, ఆ పిల్లవాడు ఎవరంటే తల్లి యశోదమ్మ, ఆ పిల్లవాడు వెంకటపతి అయిన కృష్ణుడు, కృష్ణుడైన వెంకటపతి. అందుకు అన్నమయ్య మనస్సు యశోదగా మారి ఆ వెంకటపతి కృష్ణుడికి గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావో అని పిలుస్తున్నది. చందమామ రావో జాబిల్లి రావో మంచి కుందనపు పైడికోర వెన్నపాలు తేవో. పైడికోర అన్నప్పుడు ఆ తెలుగునాట ఆ బంగారపు కూరతో, సాధారణంగా వెండి పాత్రతో చిన్నపిల్లలకి పాలు పోస్తారు. ఇక్కడ కుందనపు పైడికోర అన్నప్పుడు ఆ బంగారు కాంతులు వెదజల్లుతున్నటువంటి ఆ పసిమి కూరతో వెన్నపాలు తేవో చందమామ రావో అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ. అయితే పిలవడం చందమామని కానీ వర్ణించిందంతా కృష్ణుణ్ణే. ఇక్కడ ఆ చరణాలు వచ్చేటప్పటికల్లా కృష్ణుని సౌందర్యం అంతా దర్శనమిస్తుంది. ఇక్కడ నగుమోము చక్కనయ్యకు నలువను పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి నగుమోము చక్కనయ్యకు. ఇక్కడ చెప్పేటప్పుడు అన్ని కృష్ణుని పదాలు ఎంత అందమైన తెలుగు మాటలతో వస్తున్నాయో, అందులో భక్తి ప్రేమ తొణికిసలాడుతోంది. నగుమోము చక్కనయ్యకు, చక్కని నవ్వు మొహంతో ప్రకాశించేటువంటి ఈ సుందరాంగునికి, నలువను పుట్టించిన తండ్రికి. ఇప్పుడు పిల్లాళ్ళకి కనబడుతున్నాడు కానీ ఈ పిల్లాడు అతి పెద్దవాడు, ముసలివాడు, పితామహుడైన బ్రహ్మగారికి తండ్రి. నలువను పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు, ఆ అప్ప అన్నప్పుడు తండ్రి అని అర్థం. నిగమములందుండే అప్పకు అంటే వేదముల్లో ప్రతిపాదింపబడుతున్న పరతత్వమే ఈ కృష్ణుడు. మా నీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి, ఈయన జగదీశ్వరుడు. ఆ చక్కనైన తల్లి జగజ్జన్ని మహాలక్ష్మికి పతి ఇతడు. ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి, ఒక అందమైన పదములు ఇవి. ముగురికి మొదలైన ఘనునికి, ముగురికి అంటే త్రిమూర్తులు, త్రిమూర్తులకి మూలమైన పరమాత్మ ఈ కృష్ణుడు. మా ముద్దుల మురారి బాలునికి, ఆ మురారి బాలుడు అనే మాట చాలా విశేషంగా ఉన్నది. విష్ణువునికి మురారి అని పేరున్నా అది కృష్ణావతారం వల్లే వచ్చింది. మురాసుర సంహారం చేసిన బాలుడు. అయితే బాలుడైనప్పుడు మురాసుర సంహారం చేశాడు, తర్వాత కదా ఎప్పుడో చేశాడు అంటే ఆ జరిగిన తర్వాత కదా అన్నమయ్య పాడుతున్నాడు. అందుకే అన్నమయ్య యశోదకు మురారి బాలుడు ముందే కనిపిస్తున్నాడు. ఇక్కడ సురళగాచిన దేవరకు చుంచు గరుడు నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి విరుల వింటివాని అయ్యకు వేవేల రూపుల స్వామికి సిరిమించు నెరవాది జానకు మా శ్రీవెంకటనాథునకు చందమామ రావో జాబిల్లి రావో మంచి కుందనపు పైడకోర వెన్నపాలు తేవు. ఇక్కడ తెలుగు మాటలు అతి లాలిత్యంగా కూర్చబడితే ఆ పసిపిల్లలకు తగ్గట్టుగా ఉంటాయి. అందుకు వెంకటపతిని ఇక్కడ పసివాణ్ణి చేసి ఆ వాత్సల్యంతో రచించినప్పుడు అన్నమయ్య తెలుగు మాటలన్నీ కూడా ఆ పసితనపు లాలిత్యంతో ప్రకాశిస్తున్నాయి. ఇక్కడ సురళగాచిన దేవరకు, దేవతలను రక్షించే దేవదేవుడి ఇతడు, పైగా రెక్కలు చాచుకున్న గరుడు నెక్కిన గబ్బికి, ఇక్కడ గబ్బికి అంటే గొప్పవాడు అని అర్థం. గరుత్మంతుని ఎక్కిన మహనీయుడితడు, పైగా నెరవాది బుద్ధుల పెద్దకు, గొప్ప గొప్ప తెలివితేటలన్నిటికీ పెద్దవాడు ఇతడు అంటే సర్వజ్ఞానములకు నాథుడు. మా నీటు చేతల పట్టికి, నీటు చేత ఇది ఒక చక్కని తెలుగు మాట. నీటు చేత అంటే
నిర్మలమైన గొప్పవైన పనులు అంటే లీలలు పరమాత్మ లీలలన్నీ నీటు చేతలే అంటే అవి ధర్మబద్ధములై జ్ఞాన సమ్మితములై తత్వగర్భితములై ఉంటాయి అందుకే మా నీటు చేతల పట్టికి పట్టి అంటే తనయుడు కుమారుడు అనర్థం విరుల వింటివాని అయ్యకు విరుల వింటివాడు అంటే మన్మథుడు పూల బాణాలు సంధించినటువంటి చరకు విల్లు ధరించినవాడు గనక విరుల వింటివాడు అంటే మన్మథుడు ఆ మన్మథుడికిని తండ్రి అంటే మన్మథుడు బాబు అంటే అందగాడు మన్మథుడైతే ఆయనకిని తండ్రి అంటే అందంలో ఆయనకంటే గొప్పవాడని చెప్పడం ఇక్కడ విరుల వింటివాని అయ్యకు వేవేల రూపుల స్వామికి ఇప్పుడు పిల్లవాడిగా ఇక్కడ కనబడుతున్నాడు కానీ ఈయన వేవేల రూపాలు ధరించాడు వేల రూపాలు కాదు వేవేల రూపాలు అంటే అనంత రూపములు ధరించినటువంటి ఈ నారాయణకు సిరిమించు శోభలో ఐశ్వర్యంలో ప్రతాపంలో అన్నిటిలో ఈయన్ని మించినవాడు లేడు అందరినీ మించిన సిరిగలవాడితడు సిరిమించు నెరవాది జానకు అంటే తెలివైన నేర్పరి అనర్థం అలాంటి నేర్పరి అయిన వెంకటనాథునికి చందమామరావు జాబిల్లిరావు అని పరమాత్మని పసివాడిగా చేసి అన్నమయ్య పాడినటువంటి పాట ఇలాగా కొన్ని జానపద సౌందర్యాల్ని కొద్ది రోజులుగా తెలుసుకున్నాం గతంలో కీర్తనల్లో కూడా అనేక జానపద సౌందర్యాలు భావించడం జరిగింది అందుకు అన్నమయ్యను అనేక కోణాల్లో చూపించుకుంటూ వచ్చిన దాంట్లో జానపద సాహిత్యము అనే భావం కూడా అలాగే ఇంతవరకు అన్నమయ్య వర్ణించిన తిరుపల వెంకటేశ్వర సౌందర్యాన్ని అనేక చోట్ల భావన చేస్తున్నాం ఇప్పుడు ఈ గుంపులో వచ్చిన భావాలన్నిటికీ వెంకటపతి సౌందర్య దర్శనంతో పూర్తి చేసుకున్నాం ఈ దర్శనం శుక్రవారం నాడు అభిషేకం చేసిన తర్వాత నిర్మలంగా ప్రకాశించి అనుగ్రహిస్తున్న వెంకటేశ్వరుని దర్శింపజేస్తున్నారు ఈ కీర్తనలు మనందరం కూడా అభిషేకానంతరం వెంకటేశ్వర దర్శనం ఈ కీర్తనలో చేయవచ్చు ఒక్కసారి అభిషేకం అవగానే అలంకరించుకున్న వెంకటపతిని చూడగానే అన్నమయ్య మనస్సు పరవశించి పరవళ్ళు తొక్కి పారవశ్య భావంతో అంటున్నాడు సేవింపరు జనులాల చేరిమ్రొక్కరు భావింపనున్నాడిందరి భాగ్యము వలెను ఇదిగో రండి హాయిగా సేవించండి ఈయన దగ్గరకు వచ్చి చేతులారా మ్రొక్కండి అదిగో చూడండి మనందరి భాగ్యము ఈయన అన్నాడు పైగా భావింపనున్నాడు ఇందరి భాగ్యము వలెను ఇది చాలా గొప్ప మాట గురుపవనపురే హంత భాగ్యంజనానాం తత్తావద్భాతి అంటారు ఇక్కడ గురువాయూరప్పుడు వర్ణిస్తూ నారాయణ భట్టార్థి ఎన్నో భాగ్యాలు చేసుకుంటేనే క్షేత్రంలో భగవంతుణ్ణి చూడగలం మన భాగ్యాల కొద్దీ కనిపిస్తున్నాడు భగవంతుడు క్షేత్రంలో లేకపోతే మామూలు కళ్ళకు కనబడతాడా ఆయన ఒక అర్చామూర్తిగా ఆలయంలో అవతరించి గోచరిస్తున్నాడంటే ఆ ప్రజల భాగ్యం ఒకటి భాగ్యమా ఇద్దరి భాగ్యమా అందుకే ఇందరి భాగ్యము వలెను భావింపనున్నాడు అందరి భాగ్యం కొద్దీ లభిస్తున్నాడు ఇతను వచ్చి సేవించుకోండి భాగ్యం కొద్దీ దొరికాడు సేవించుకోకపోతే దురదృష్టవంతులు అంతే కనబడని స్వామి కనబడుతూ ఆలయంలో ఉన్నాడు అంటే చేరుకున్న వాళ్ళదే భాగ్యం సేవించిన వారిదే సౌభాగ్యం జలకమాడి ఉన్నాడు ఈ చరణాలంతా కూడా అభిషేకం ఎలా చేసుకున్నాడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నిగ్గు కలిగిన మంచి నల్ల కలువ వలెను ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలెను సేవింపరు జనులార జలకమాడి ఉన్నాడు చక్కగా స్నానం చేసుకుని తాజాగా కూర్చున్నాడు ఎలా ఉన్నాడంటే ఆ సర్వేశ్వరుడు స్నానం చేసిన తర్వాత నిగ్గు కలిగిన మంచి నల్ల కలువ వలెను నిగ్గు అంటే నునుపుదనంతో నిగనగలాడుతున్నటువంటి నల్ల కలువ వలె ప్రకాశిస్తున్నాడు స్వామివారు అసలు నీలమేఘశ్యాముడు నల్ల కలువ వలె ప్రకాశిస్తున్నాడు ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు ఆ నల్లని మేని మీద పచ్చకర్పూరం అలదేట పచ్చకర్పూరం తెల్లగా ఉంటుంది ఈ తెల్లని పచ్చకర్పూరం అలదగానే ఆయన ఎలా కనబడుతున్నాడంటే వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలెను వెలకట్టలేని అంటే అమూల్యమైనటువంటి ఒక పెద్ద వెండి కొండలా కనబడుతున్నాడు అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలెను ముందటి వలెనే తా సొమ్ములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టినిల్లువలెను తట్టు పునుగు అలదెట్ట ఈ పునుగు అలదగానే శరీరం సుగంధ బంధునమే ఒక తేమ కనబడుతుంది ఆ శరీరంలో ఆ తేమ వల్ల ఒక నునుపు ఒక నిగారింపు వస్తున్నది ఆ నిగారింపుతో ఆ నల్లని స్వామి యొక్క శరీరము ఎలా ఉన్నదయ్యా అంటే ఇంద్రనీలాల గనివలే ఉందిట ఇంద్రనీలమణుల గనివలే ప్రకాశిస్తున్నాడు స్వామివారు ఎప్పుడైతే ఈ విధంగా తట్టు పునుగు పచ్చకర్పూరము అన్నీ అలదేరో వాటి తర్వాత స్వామివారికి ఇదివరకటి ఆభరణాలన్నీ మళ్ళీ అలంకరించేత్త అందుకే ముందటి వలెనే తా సొమ్ములు నుంచి కొన్నవాడు సొమ్ములు అంటే ఆభరణాలని అర్థం ఇదివరకటి వలనే మళ్ళీ స్నానానంతరం ఆభరణములన్నీ అలంకరించారు ఈ ఆభరణాలన్నీ అలంకరించుకున్న తర్వాత ఎలా ఉన్నాడు అంటే
పొందిన సంపదలకు పుట్టి నిల్లు వలెను. సమస్త సంపదలకి ఈయనే పుట్టి నిల్లు అనిపించేటట్టు అన్ని రకాల సంపదలు ఆభరణాలై ఆయన్ని అలంకరించి ఉన్నాయి. ఇక్కడ క్రమం ముందు స్నానం, స్నానం తర్వాత కనిపిస్తున్నటువంటి సౌందర్యం, ఆ తర్వాత పచ్చకర్పూరం అలదినప్పుడు సౌందర్యం, ఆపై తట్టు పునుగు పులిమినప్పుడు ఉన్నటువంటి సౌందర్యం, ఆడ తర్వాత ఆభరణాలు అలంకరించిన తర్వాత ఉన్న సౌందర్యం, ఆడ తర్వాత స్వామి కంఠం నుంచి ఆ వ్యూహలక్ష్మి ప్రకాశిస్తున్న వైపు ఒక ఆభరణ రూపంగా మహాలక్ష్మీదేవిని అలంకరింపజేస్తారు. ఆ తల్లి కనబడుతుందట. మించి అలమేల్మంగా మెడగట్టుకున్నవాడు మంచి బంగారు తామర పువ్వు వలెను. అమ్మవారు ఎలా ఉన్నదంటే మంచి బంగారు తామర పువ్వులా ఉందట. అలాంటి తల్లిని మెడకట్టుకున్నవాడు, సాధారణ మెడకట్టుకోవడం అన్నప్పుడు వివాహమై భార్య భర్తగా లభించడాన్ని ఈ పదంతా చెప్తారు. అందుకే అలమేల్మంగా మెడకట్టుకున్నవాడు మంచి బంగారు తామర పువ్వు వలెను. అమ్మవారిని ఎలా కట్టుకున్నాడయ్యా అంటే మంచి బంగారు తామర పువ్వు వలెను. ఈ మాటలో ఎంత ఔచిత్యం చూపిస్తున్నారంటే అమ్మవారికి పద్మ అని పేరు. అది కమల పద్మ ఇత్యాది నామములు అమ్మవారికి సహజంగా ఉన్నాయి శాస్త్రమునందు. అయితే బంగారు కమలంలా ఉన్నది అంటే సువర్ణ రజస్రజాం హిరణ్యవర్ణాం అని వర్ణించినట్లుగా బంగారు కాంతులతో ప్రకాశిస్తున్న తల్లి పద్మాదేవి, పద్మావతి ఆయన యొక్క కంఠం నుంచి వస్తున్న గొలుసులో వేలాడబడుతూ అక్షరస్థలం దగ్గర ప్రకాశిస్తున్నది. ఎంచగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు నించిన దాసుల పాలి నిధానము వలెను. మొత్తంగా అలంకృతమైన స్వామి స్నానానంతరం దివ్య శోభలతో దాసుల పాలి నిధిలా కనబడుతున్నాడు. ఇక్కడ వెంకటపతి ఎన్ని రకాలుగా ఉన్నాడంటే భాగ్యము వలెను, నల్ల కలువ వలెను, వెండి కొండ వలెను, ఇంద్రనీలాల గనివలెను, సంపదలకు పుట్టినుల్లు వలెను, తామర పువ్వు వలెను, నిధానము వలెను, ఇలా ఏడు రకాలుగా స్వామి యొక్క భావాన్ని వర్ణించారు. ఈ వెంకటపతిని దర్శించుకుంటూ రేపటి రోజు నుంచి అన్నమయ్య వర్ణించినటువంటి హనుమద్వైభవాన్ని కొన్ని రోజుల పాటు చెప్పుకోబోతున్నాం. అంటే కేవలం అన్నమయ్య విషయమే కాదు, రకరకాల దేవతల విషయాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ అన్నమయ్య హనుమంతుడు అంటే సుందరకాండ, రామాయణము ఇత్యాది గ్రంథాల్లో పరాశర సంహిత, ఇతర పురాణముల్లో చెప్పబడ్డ హనుమన్మంత రహస్యాలన్నీ అన్నమయ్య మనకు అందించారు. రేపటి నుంచి హనుమద్ ఆరాధన చేసుకుందాం. సర్వం శ్రీనివాసార్పణమస్తు.